దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీకున్న టెన్షన్స్ని బట్టి ధైర్యం చెడిపోయి ఉన్నారా? మీకొస్తున్న సమస్యలను బట్టి ధైర్యం చెడి ఉన్నారా? మీకున్న బలహీనతను బట్టి ధైర్యం చెడి ఉన్నారా? ధైర్యంగా ఉండండి. మనం నమ్ముకున్న దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తానన్నారు. కార్యం నెరవేరుస్తారు. వ్యాధిలో ఉన్నారా? స్వస్థతనిస్తారు. సమస్యల్లో ఉన్నారా? విడుదలనిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా? పరిష్కారం ఇస్తాడు. దేని గురించి మీరు టెన్షన్ పడుతున్నారో ఆ విషయంలో మంచి దేవుడు మీ కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అప్పటికి ఇజ్రాయేలీ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ కాలంలో 5వ వచనం, ఆ కాలంలో ఆ దేశపు కాపురస్తుల్లో గొప్ప కల్లోలం కలిగిందంట. ఆ కల్లోలం వల్ల వారి పని పాటలు కూడా చక్కపెట్టుకోవటానికి వారికి సమాధానం లేకుండా అయిపోయిందంట అండి. చాలా కల్లోలం, ఆ కల్లోలంలో, ఆ గొడవల్లో, గందరగోళంలో వాళ్ళు నిజంగా వారి పని పాటలు కూడా చేసుకోలేకపోయారంట. అంతమాత్రమే కాదు, ఇక వారికి కలిగిన సకల విధములైన బాధలతో వారు శ్రమపడ్డారు. కాబట్టి ఇక ఆ శ్రమలో వారి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఇక జనం మీద జనం పడ్డారు, పట్టణం మీద పట్టణం పడి ఒకరినొకరు పాడు చేసుకోవటం ప్రారంభించారు. అంటే అక్కడ పరిస్థితులు అంత ప్యాథటిక్గా మారిపోయినాయి. అలాంటి పరిస్థితులుగా మారిపోయిన సమయంలో 4వ వచనం అంటాడు, ఆ శ్రమ దినాన వారు యెహోవా యుద్ధకు మల్లుకొని ఆయన్ని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడంట. అంటే ఆ భయంకరమైన శోధనలో, ఆ భయంకరమైన కల్లోలంలో, ఆ భయంకరమైన ఇరుకుల ఇబ్బందులలో వారు మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగారో దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని దీవించడం ప్రారంభించారు. ఇలా వాళ్ళ దేవుని వైపు తిరగటానికి కారణం అంతకు పై వచనంలో 2వ వచనాల్లో ఆశాభక్తుడు అంటాడు, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన యొక్క విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు. ఆశా అనే భక్తుడు, దైవజనుడు, దైవ భక్తుడు, అతడు చెప్పిన ఆ మాటలకు వాళ్ళు వెంటనే దేవుని వైపు తిరిగారు మనస్ఫూర్తిగా. దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. అయితే వాళ్ళంతా ఒక తీర్మానం కూడా చేసుకున్నారండి. 15వ వచనంలో మనం చూస్తే వాళ్ళంతా ప్రమాణపూర్తిగా ఆ దేశ ప్రజలంతా, యూదావారంతా, వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతుకుదాం, ఆయన సేవిద్దాం అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. అలా ప్రమాణం చేసుకుని దేవుణ్ణి వెతికితే దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధం లేకుండా చేసి వారికి నెమ్మదినిచ్చాడు. ఎన్నాళ్ళు యుద్ధాలు జరగలేదో చెప్పన. అదే అధ్యాయంలో 19వ వచనం చూస్తే, ఆశా ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు అని మనం చదువుకుంటాం. అంటే 35 సంవత్సరాల వరకు యుద్ధాలు జరగలేదండి. కారణం, వాళ్ళు దేవుని వైపు తిరిగారు, దేవుని వైపు మళ్ళుకున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమ, మనం కూడా దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి ఆ లోకం నుండి, పాపం నుండి, ఈ శరీర కోరికల నుండి, శరీర ఆశల నుండి, ఉద్రేకాల నుండి, వీటన్నిటి నుండి మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి ఆయన్ని మనం వెతికితే, ఆయన్ని నమ్మకంగా, హృదయపూర్వకంగా ఆయన్ని మనం సేవిస్తే ఖచ్చితంగా మన దేవుడు కూడా మన వైపు తిరుగుతాడు. పరిస్థితులన్నీ మనకు అనుకూలపరుస్తాడు. గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితంలో మంచి దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి కృప చూపించనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. భూమి మీద ఏ జనములోనైనా ఎప్పుడైనా చేయబడని అద్భుత కార్యాలు చేస్తాను అన్నారు. దయచేసి మీరు జరిగించి మీ నామానికి మహిమ మీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.